మహాసప్త సప్తద్వీప వసుంధర సప్తార్కవర్ణమాదాయ సప్తమీ రథసప్తమి. ప్రతి సంవత్సరం మాఘమాసంలో వచ్చే శుద్ధ సప్తమి తిథిని రథసప్తమి పర్వదినంగా జరుపుకోవటం, ప్రత్యేకమైన విధి విధానాలతో సూర్యనారాయణమూర్తిని ఆరాధన చేయటం అనాదిగా వస్తున్న సంప్రదాయం. మాఘమాసంలో వచ్చే శుద్ధ సప్తమి తిథి నాడు ఆకాశంలో నక్షత్రాలు అన్నీ ఒక రథం ఆకారంలో ఉంటాయి కాబట్టి దీన్ని రథసప్తమి అనే పేరుతో పిలుస్తారు. అలాగే మాఘమాసంలో వచ్చే శుద్ధ సప్తమి తిథి నాడు సూర్యనారాయణమూర్తి కశ్యప ప్రజాపతి అదితి దంపతులకు జన్మించాడు. అందువల్ల ఈ శుద్ధ సప్తమి తిథిని సూర్య జయంతిగా జరుపుకోవటం కూడా అనాదిగా వస్తున్న సంప్రదాయం. అదేవిధంగా ఈ మాఘ శుద్ధ సప్తమి తిథి నాడు ప్రజాపతి ఆజ్ఞ మేరకు మొట్టమొదటిసారి సూర్యనారాయణమూర్తి 7 గుర్రాలు ఉన్నటువంటి రథాన్ని ఎక్కి ఆ రథం మీద ప్రయాణం ప్రారంభించింది ఈరోజే అని మత్స్యపురాణం మనకు తెలియజేస్తోంది. అందువల్ల మత్స్యపురాణంలో చెప్పబడిన విధంగా సూర్యుడు తొలిసారి 7 గుర్రాలు ఉన్నటువంటి రథం ఎక్కి ఆయన ప్రయాణం ప్రారంభించింది ఈరోజే కాబట్టి రథసప్తమి పర్వదినానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. అలాగే రథసప్తమి నుండి సూర్యభగవానుడి రథం ఉత్తర దిక్కుకు ప్రయాణం చేస్తుంది. రథము అంటే గమనము అని అర్థం. సూర్యనారాయణమూర్తి గమనంలో మార్పు జరిగి ఆయన రథం ఉత్తర దిక్కుకు సంచారం చేస్తుంది కాబట్టి దీన్ని రథసప్తమి అనే పేరుతో పిలుస్తారు. ఈ రథసప్తమి పర్వదినం నుండి సూర్యనారాయణమూర్తి శక్తి మొత్తం కూడా కిరణాల రూపంలో భూమి మీద ఉన్నటువంటి జిల్లేడు చెట్లు, చిక్కుడు చెట్లు, రేగి చెట్లు, పారే నీళ్లు వీటన్నిటిలో ప్రవహిస్తుంది కాబట్టి సూర్యనారాయణమూర్తికి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి కిరణ శక్తి సామర్థ్యాలు మొత్తం కూడా వీటిలో ప్రవేశించి మానవాళికి శుభాన్ని కలిగింపజేస్తుంది కాబట్టి ఈ రథసప్తమి పర్వదినం నాడు జిల్లేడు ఆకులను, చిక్కుడు కాయలను, రేగి పండ్లను, నీటిని ప్రత్యేకమైన విధి విధానాలతో ఉపయోగించాలని వేదం మనకు తెలియజేస్తోంది. అందుకే రథసప్తమి పర్వదినం నాడు ప్రతి ఒక్కరూ కూడా శిరస్నానం చేసే సమయంలో 7 జిల్లేడు ఆకులను తీసుకొని ఆ 7 జిల్లేడు ఆకులని శిరస్సు మీద, భుజాల మీద ఉంచి వాటి మీద రేగి పండ్లను ఉంచి సూర్యనారాయణమూర్తిని స్మరిస్తూ స్నానాన్ని ఆచరించాలి. ఈ 7 జిల్లేడు ఆకులు సూర్యభగవానుడి 7 గుర్రాలకు సంకేతమని పురాణాలలో వివరించారు. 7 గుర్రాలు ఉన్నటువంటి రథం మీద ప్రయాణిస్తున్న సూర్యుడి అనుగ్రహం పొందటానికి 7 జిల్లేడాకులను శిరస్సు మీద, భుజాల మీద ఉంచుకొని రథసప్తమి నాడు స్నానాన్ని ఆచరించాలి. జిల్లేడను అర్కపత్రము అనే పేరుతో పిలుస్తారు. రేగి పండును అర్కఫలము అనే పేరుతో పిలుస్తారు. ఈ జిల్లేడు, రేగి ఈ రెండూ కూడా సూర్యభగవానుడికి ప్రీతిపాత్రమైనవి కనుక వీటిని ఉపయోగించి స్నానం ఆచరిస్తే సూర్యుడి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. అదేవిధంగా వైజ్ఞానిక పరంగా ఈ రథసప్తమి పర్వదినం నుండి సూర్యభగవానుడి కిరణ శక్తి మొత్తం కూడా జిల్లేడులోకి ప్రవేశిస్తుంది కాబట్టి ఆ జిల్లేడు ఆకులు శిరస్సు మీద ఉంచుకొని స్నానాన్ని ఆచరించినప్పుడు సూర్యభగవానుడి కిరణ శక్తి మొత్తం కూడా ఈ సహస్రారం ద్వారా శరీరంలోకి ప్రవేశించి రాబోయే ఎండాకాలంలో ఉన్నటువంటి ఎండల తీవ్రతను శరీరం తట్టుకోవటానికి విశేషంగా సహకరిస్తుంది. అందుకే సూర్యకిరణాల శక్తిని ఈ సహస్రారం ద్వారా సూర్యుడికి ప్రీతిపాత్రమైనటువంటి జిల్లేడు ఆకుల నుంచి శరీరంలోకి ప్రసరింపచేయటానికే వైజ్ఞానిక పరంగా జిల్లేడు ఆకులను శిరస్సు మీద ఉంచుకొని స్నానాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించాలి. అలాగే రేగి పండ్లు దృష్టిదోష నివారణకు సంకేతంగా పురాణాలు, శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. రేగి పండును శిరస్సు మీద ఉంచుకొని స్నానాన్ని ఆచరిస్తే మనకున్నటువంటి నరఘోష, దృష్టిదోషం వీటన్నిటినీ తొలగింపజేసుకుని సూర్యభగవానుడి అనుగ్రహానికి చాలా సులభంగా ప్రతి ఒక్కరూ పాత్రలు కావచ్చు. అలాగే రథసప్తమి పర్వదినన్నాడు నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపాన్ని వెలిగించి
సూర్యోదయానికి పూర్వమే ఆ దీపం కొండెక్కకుండా నదీ తీరానికి వెళ్ళి ఆ నదిలో దీపాన్ని విడిచిపెట్టాలి. ఇలా విడిచిపెడితే కూడా సూర్యభగవానుడి విశేషమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే సూర్యభగవానుడు మాఘశుద్ధ సప్తమి తిథి నాడు తన సంచారాన్ని మార్చుకుంటున్నటువంటి శుభతరుణంలో ఈ సప్తమి తిథిని కూడా ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలి. సప్తమి తిథి సూర్యభగవానుడికి ఎంతో ప్రీతిపాత్రమైన తిథి. ఈ సప్తమి తిథిని సూర్యుడికి తల్లి లాంటిదని పురాణాల్లో వర్ణించారు. అందుకే రథసప్తమి పర్వదినన్నాడు ప్రతి ఒక్కరూ కూడా ఈ సప్తమి తిథిని మనస్సులో స్మరించుకుంటూ ఒక శ్లోకాన్ని చదువుకోవాలి. ఆ శ్లోకం ఏంటంటే, జననీత్వం సర్వలోకానాం సప్తమి సప్త సప్తికే సప్త వ్యాహృతికే దేవి నమస్తే సూర్య మాతృకే. ఇది సప్తమి తిథికి సంబంధించినటువంటి శ్లోకం. ఈ శ్లోకంలో ఉన్నటువంటి భావం ఏంటంటే, సప్తాశ్వములతో ఉన్నటువంటి సూర్యుడిని కలిగి ఉన్నటువంటి సప్తమి తిథి, నువ్వు సమస్త లోకాలకు సమస్త ప్రాణులకు తల్లి లాంటి దానివి. సూర్యుడికి తల్లివైనటువంటి నీకు నమస్కారం చేస్తున్నాను అని ప్రార్థించటమే ఈ శ్లోకంలో ఉన్నటువంటి అంతరార్థం. ఈ శ్లోకాన్ని చదువుకుంటూ సప్తమి తిథిని ఎవరైతే స్మరించుకుంటారో వాళ్ళు సూర్యనారాయణమూర్తి అనుగ్రహానికి చాలా సులభంగా పాత్రులు కావచ్చు. అలాగే రథసప్తమి పర్వదినం నాడు ప్రత్యేకమైన విధి విధానాలతో సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం ద్వారా కూడా స్వామి అనుగ్రహానికి చాలా సులభంగా పాత్రులు కావచ్చు. సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చే సమయంలో ఒక రాగి పాత్రలో నీళ్లు తీసుకుని ఆ నీళ్లలో ఎర్ర చందనము, గరిక, కుంకుమ కలిపినటువంటి అక్షింతలు, ఎర్రటి పుష్పాలు అనగా మందార పూలు ఇటువంటి పుష్పాలను వేసి మోకాళ్ళ మీద కూర్చొని ఆ పాత్రను శిరస్సు వరకు వచ్చే విధంగా ఇలా తీసుకుని వచ్చి అర్ఘ్యాన్ని విడిచిపెట్టాలి. అలా సూర్యుడి ప్రీతి కోసం అర్ఘ్యమిస్తే స్వామి అనుగ్రహం ద్వారా అన్ని రకాలైన అనారోగ్య సమస్యలను తొలగింపజేసుకుని ఆరోగ్య ప్రాప్తిని పొందవచ్చు. రథసప్తమి నాడు ఎవరైతే ఈ విధంగా స్నానాన్ని ఆచరించి సూర్యభగవానుడికి అర్ఘ్యాన్ని ఇస్తారో వాళ్ళు 7 రకాలైనటువంటి పాపములు తొలగింపజేసుకోవచ్చని ధర్మసింధు, నిర్ణయ సింధు, వ్రత చూడామణి అనే ప్రామాణిక గ్రంథాల్లో వివరించడం జరిగింది. ఈ జన్మలో చేసినటువంటి పాపాలు, జన్మ జన్మాంతరాలలో చేసినటువంటి పాపాలు, తెలిసి చేసిన పాపాలు, తెలియక చేసిన పాపాలు, మనస్సుతో చేసిన పాపాలు, వాక్కుతో చేసిన పాపాలు, శరీరంతో చేసిన పాపాలు, ఇలా 7 రకాలైనటువంటి పాపాలను తొలగింపజేసుకుని ఆ పాపాల వల్ల కలిగే అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి ప్రత్యేకమైన విధి విధానాలతో రథసప్తమి పర్వదినం నాడు స్నానాన్ని ఆచరించాలి, సూర్యనారాయణమూర్తికి అర్ఘ్యాన్ని సమర్పించాలి. అదేవిధంగా రథసప్తమి పర్వదినం నాడు సూర్యభగవానుడి అనుగ్రహాన్ని పొందటానికి ప్రత్యేకమైన విధి విధానాలతో సూర్యుడిని పూజించాలని సంప్రదాయం మనకు తెలియజేస్తోంది. దీనే రథసప్తమి వ్రతము అనే పేరుతో కూడా పిలుస్తారు. రథసప్తమి పర్వదినం నాడు మీ గృహంలో తులసి కోటకు చక్కగా పసుపు కుంకుమలు అలంకరించి ఆ తులసి కోటకు సమీపంలో సూర్యకిరణాలు బాగా ప్రసరించే ప్రాంతంలో రకరకాల ముగ్గులను వేయాలి. రథం ముగ్గును వేయాలి, లేదా సూర్యుడి రూపంలో గుండ్రంగా ముగ్గు వేయాలి. అదేవిధంగా సూర్యభగవానుడి ప్రీతి కోసం ఈ ముగ్గులన్నీ వేయలేని వాళ్ళెవరైనా సరే ఒక పద్మం ముగ్గు, దాని పక్కనే శంఖం చక్రం ముగ్గులు వేయాలి. ఇలా తులసి కోటకు సమీపంలో సూర్యకిరణాలు ప్రసరించే ప్రాంతంలో ముగ్గులు వేసిన తర్వాత ఆ ముగ్గుల మీద ఒక పీటను ఏర్పాటు చేసుకోవాలి. అలాగే పీటకి చక్కగా పసుపు కుంకుమలు అలంకరించిన తర్వాత పీట మీద బియ్యపు పిండితో ముగ్గు వేయాలి. సూర్యనారాయణమూర్తి చిత్రపటాన్ని కానీ, సూర్యభగవానుడి చిన్న ప్రతిమను కానీ ఆ పీట మీద ఉంచి సూర్యుడిని పూజించాలి. సూర్యుడిని పూజించే సమయంలో ఎర్రటి పుష్పాలు, కుంకుమ కలిపినటువంటి అక్షింతలు, ప్రత్యేకంగా ఎర్ర మందార పూలతో పూజిస్తూ సూర్యభగవానుడికి సంబంధించిన 108 నామాలు చదువుకోవాలి. అలా సూర్యుడికి సంబంధించిన 108 నామాలు పారాయణం చేయలేని వాళ్ళెవరైనా సరే సూర్యాష్టకం చదువుకుంటూ ఎర్రటి పుష్పాలు, కుంకుమ కలిపిన అక్షింతలతో సూర్యభగవానుడి చిత్రపటానికి పూజ చేయాలి.
అలాగే ఆ పీటకి కొంచెం ముందు భాగంలో బాగా పెద్దవిగా ఉన్నటువంటి మంచి గింజలతో ఉన్నటువంటి 7 చిక్కుడు కాయలను తీసుకొని ఆ 7 చిక్కుడు కాయలకు వెదురు పుల్లలు కాని కొబ్బరి పుల్లలు కాని గుచ్చి ఒక రథం ఆకారాన్ని ఏర్పాటు చేయాలి. ఆ రథం ఆకారాన్ని కూడా ఈ పీటకు ముందు భాగంలో ఉంచి అలా చిక్కుడు కాయలతో ఏర్పాటు చేసినటువంటి రథం మీద చిక్కుడు ఆకులను ఉంచాలి. ఆ తర్వాత అతి సమీపంలోనే ఎండిపోయినటువంటి గొప్పెమ్మలను ఒకదాని మీద ఒకటి పేర్చుకుంటూ ఏర్పాటు చేసుకోవాలి. ఆ తర్వాత ఒక కొత్త గిన్నెని తీసుకొని ఆ గిన్నెకు పసుపు కుంకుమ అలంకరించి ఆ గిన్నెలో ఆవు పాలు పోసి ఈ గొబ్బెమ్మల మీద ఆ గిన్నెను ఏర్పాటు చేయాలి. కర్పూరం గొబ్బెమ్మల మీద ఉంచి ఆ గొబ్బెమ్మలను వెలిగించాలి. అంటే గొబ్బెమ్మల మీద ఆవు పాలను పొంగే వరకు కాయాలి. ఆవు పాలు ఎప్పుడైతే పొంగటానికి సిద్ధంగా ఉంటాయో అప్పుడు కొత్త బియ్యము బెల్లము వీటిని తీసుకొని ఆవు పాలలో వేసి ఒక చెరకు గడను తీసుకుని ఆ చెరకు గడతో దాన్ని తిప్పుతూ పొంగలిని తయారు చేయాలని సంప్రదాయం మనకు తెలియజేస్తోంది. సరిగ్గా ఆవు పాలు పొంగే సమయంలో కొత్త బియ్యము బెల్లము వేసి పొంగలిని తయారు చేయటంలో ఉన్న అంతరార్థం గమనిస్తే ఇక్కడ ఆవు పాలు పొంగినట్లయితే సంవత్సరం మొత్తం కూడా గృహంలో సుఖ సంతోషాలు భోగ భాగ్యాలు కలుగుతాయని సంతోషం విరజిమ్ముతుందని సంప్రదాయం మనకు తెలియజేస్తోంది. అందువల్ల సరిగ్గా ఆవు పాలు పొంగే సమయంలో ఈ విధంగా కొత్త బియ్యము బెల్లము వేసి ఆవు పాలతో పొంగల్ని తయారు చేయాలి. అలా పొంగల్ని తయారు చేసిన తర్వాత ఈ చిక్కుడు కాయలతో ఏర్పాటు చేసిన రథం మీద చిక్కుడు ఆకులను ఉంచి ఆ చిక్కుడు ఆకులలో ఈ పొంగలిని చెరకు కర్రతో లేదా చెరకు గడతో చక్కగా సూర్యభగవానుడికి నివేదన చేయాలి. ఇక్కడ నివేదన చేసే సమయంలో కూడా 7 చిక్కుడు ఆకులను అక్కడ ఉంచి ఆ 7 చిక్కుడు ఆకుల మీద కొద్ది కొద్దిగా పొంగల్ని నివేదన చేయాలి. దానికి కారణం ఏంటంటే సూర్యభగవానుడు 7 గుర్రాలు ఉన్నటువంటి రథం మీద సంచరిస్తున్నాడని చెప్పటానికి సంకేతంగా 7 గుర్రాలు ఉన్నటువంటి రథం మీద వస్తున్నటువంటి సూర్యభగవానుడి అనుగ్రహాన్ని సిద్ధింపజేసుకోవటానికి 7 చిక్కుడాకుల మీద అలా చెరకు కర్రతో పొంగలిని తీసుకుని స్వామివారికి నైవేద్యంగా సమర్పించాలి. అలా సమర్పించినప్పుడు సూర్యుడిని చంద్రుడిని అశ్వని దేవతలని మీ కులదేవతని విఘ్నేశ్వరుడిని మనస్సులో స్మరించుకుంటే సంవత్సరం మొత్తం కూడా శుభ ఫలితాలు కలుగుతాయని సంప్రదాయం మనకు తెలియజేస్తోంది. దీంతో పాటుగా సూర్యనారాయణమూర్తి అనుగ్రహం పొందటం కోసం స్వామివారికి 7 రేగి పండ్లు కొన్ని చెరకు ముక్కలు కూడా నివేదన చేయాలి. స్వామివారికి తాంబూలం సమర్పించాలి. కొద్దిగా చలిమిని కూడా స్వామివారికి నివేదన చేయాలి. ఆ తర్వాత సూర్యనారాయణమూర్తికి హారతి ఇవ్వాలి. ఇలా ప్రత్యేకమైన విధి విధానాలతో మీ గృహం ముందు భాగంలో చక్కగా ముగ్గులు వేసి పొంగల్ని తయారు చేసి పీట మీద సూర్యనారాయణమూర్తి చిత్రపటాన్ని ఉంచి పూజించిన తర్వాత ఆ ప్రసాదాన్ని కుటుంబంలో సభ్యులందరూ స్వీకరించాలి. ఇలా చేస్తే సంవత్సరం మొత్తం కూడా సూర్యభగవానుడి పరిపూర్ణమైన కరుణా కటాక్ష వీక్షణాలకు ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. చిక్కుడు ఆకుల మీద వేడివేడి పొంగలిని ఉంచి ప్రసాదంగా స్వీకరించటం వల్ల వైజ్ఞానిక పరంగా మాఘశుద్ధ సప్తమి నుండి సూర్యనారాయణమూర్తి ప్రత్యేకమైనటువంటి శక్తి కలిగిన కిరణాలన్నీ కూడా ఈ చిక్కుడు ఆకులోకి ప్రవేశిస్తాయి. కాబట్టి చిక్కుడు ఆకులో ఉన్నటువంటి సౌరశక్తి మొత్తం కూడా ఆ పొంగలి ద్వారా మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. దీనివల్ల ఋతువుల పరంగా వచ్చే అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి కూడా ఆస్కారం ఎంతగానో ఉంది. అందువల్ల వైజ్ఞానిక పరంగా సౌరశక్తిని మన శరీరంలోకి ప్రవేశింపజేసుకోవటానికి జిల్లేడు ఆకులను శిరస్సు మీద ఉంచుకొని స్నానం చేయటం, రేగి పండ్లను శిరస్సు మీద ఉంచుకొని స్నానం చేయటం, చిక్కుడు ఆకులలో వేడివేడి పొంగల్ని నివేదన చేసి దాన్ని ప్రసాదంగా స్వీకరించడం ద్వారా ఆరోగ్య పరంగా ఎటువంటి సమస్యలున్నా సరే ఆ సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకుని సూర్యుడి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే సూర్యభగవానుడి రథానికి ఒకే ఒక్క చక్రం ఉంటుంది.
ఆ చక్రానికి 24 ఆకులు ఉంటాయని మనకి వేదం తెలియజేస్తుంది. ఈ 24 ఆకులు కూడా మనకి సంవత్సరంలో వచ్చే 12 నెలలలో ఉన్నటువంటి పక్షాలను తెలియజేస్తాయని వేదం మనకు తెలియజేస్తుంది. ప్రతి నెలలో శుక్లపక్షము కృష్ణపక్షము అని రెండు పక్షాలు ఉంటాయి. ఇలా సంవత్సరంలో వచ్చే 12 నెలల్లో మొత్తం 24 పక్షాలు ఉంటాయి. ఈ 24 పక్షాలు కూడా సూర్యభగవానుడి చక్రానికి ఉన్నటువంటి 24 ఆకులను తెలియజేస్తాయని, అందుకే సూర్యనారాయణమూర్తిని కాలస్వరూపుడని వేదం వర్ణించింది. అలాగే సూర్యభగవానుడి రథానికి ఉన్నటువంటి ఇరుసు కాల గమనానికి సంకేతమని కూడా యజుర్వేదం తెలియజేసింది. యజుర్వేదంలో సూర్యనారాయణమూర్తికి ఉన్నటువంటి ఆ రథంలో ఉన్న 7 గుర్రాలను 7 కిరణాల్లాగా వర్ణించారు. ఈ 7 కిరణాలలో ఆఖరిదైనటువంటి 7వ కిరణానికి సప్త అని పేరు. సప్త అనేటటువంటి ఈ 7వ కిరణము లోకంలో అద్భుతమైనటువంటి తేజోశక్తిని పునరుజ్జీవింపజేస్తుందని యజుర్వేదం మనకు తెలియజేస్తుంది. మిగిలిన 6 కిరణాలు కూడా 6 ఋతువులుగా మారిపోయి ఋతువులను నియంత్రణలో ఉంచుతున్నాయి. అందుకే స్వామివారిని ఋతుకర్త ప్రభాకర అనే పేరుతో పిలుస్తారు. అందుకే కాలగమనాన్ని శాసించే కాల పురుషుడే సూర్యనారాయణమూర్తి అని యజుర్వేదం మనకు తెలియజేస్తోంది. ఆయన దినకరుడు అనే పేరుతో పిలుస్తారు. దినకరుడు అంటే పగలుకి అధిపతి అని అర్థం, ఒక రోజుకి అధిపతి అని అర్థం. ఉదయం పూట ఆయన ప్రకాశాన్ని సృష్టిలో ఉంచి రాత్రి సమయంలో చంద్రుడు నక్షత్రాల ద్వారా ఆయనకున్నటువంటి కిరణ శక్తిని వీటి ద్వారా ప్రసరింపచేస్తూ ఒక దినానికి ఆధిపత్యం వహిస్తున్నాడు కాబట్టి ఆయన్ని దినకరుడు అనే పేరుతో పిలుస్తారు. ప్రత్యేకంగా స్వామివారు తన గమనాన్ని మార్చుకుంటున్నటువంటి ఈ రథసప్తమి పర్వదినన్నాడు ప్రత్యేకమైన విధి విధానాలతో స్వామివారిని ఆరాధన చేస్తే ఆరోగ్యపరంగా, ఆధ్యాత్మిక పరంగా, వైజ్ఞానిక పరంగా కూడా సూర్యభగవానుడి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే రథసప్తమి పర్వదినన్నాడు ప్రత్యేకమైన దానాలు నిర్వహిస్తే సూర్యుడి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చని కూడా మనకి పురాణాల్లో వివరించడం జరిగింది. రథసప్తమి పర్వదినన్నాడు ఛత్రము అనగా గొడుగు, పాదరక్షలు వీటిని ఎవరికైనా దానమిస్తే సూర్యుడి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. దీనికి కారణం ఏంటంటే ఒకనొక సమయంలో జమదగ్ని మహర్షి తన శస్త్రాస్త్రాలను ప్రయోగిస్తూ పరీక్ష చేసుకుంటున్నటువంటి తరుణంలో ఆయన బాణాలు విడిచిపెట్టగానే ఆయన భార్య అయినటువంటి రేణుకాదేవి వెళ్ళి ఆ బాణాలు ఎక్కడ పడినా సరే ఆ బాణాలను తిరిగి తీసుకుని వచ్చి జమదగ్ని మహర్షికి అందిస్తోంది. అయితే జమదగ్ని మహర్షి తన అస్త్రాలన్నీ ప్రయోగించుకుంటున్నటువంటి తరుణంలో తన భార్య అయినటువంటి రేణుకాదేవి ఆ బాణాలు తేవటం ఆలస్యమైంది. వెంటనే జమదగ్ని మహర్షి బాణాలు తేవటానికి ఆలస్యమైందని రేణుకాదేవిని ప్రశ్నించేసరికి, సూర్యుడి తాపాన్ని తట్టుకోలేకపోతున్నాను, ఆ ఎండ వేడి ప్రభావం శిరస్సు మీద పడుతోంది, పాదాలు కాలిపోతున్నాయి, అందుకే ఎక్కడో దూరంగా పడినటువంటి బాణాలు తేవటం ఆలస్యమయ్యింది అని తన భర్త అయినటువంటి జమదగ్ని మహర్షితో పలుకుతుంది. వెంటనే జమదగ్ని మహర్షి తన బాణాన్ని సూర్యుడి వైపు సంధిస్తాడు. అలా సంధించేసరికి సూర్యనారాయణమూర్తి జమదగ్ని మహర్షి దగ్గరకు వచ్చి స్వయంగా తను తయారు చేసినటువంటి ఒక ఛత్రము అనగా గొడుగును, పాదరక్షలను జమదగ్ని మహర్షికి సమర్పించి, వీటిని ధరించడం ద్వారా నా తీవ్రమైనటువంటి తాపం నుండి మీరు రక్షించబడతారని జమదగ్ని మహర్షికి సెలవిస్తాడు. ఆ కారణం చేత స్వయంగా సూర్యనారాయణమూర్తి ఈ రెండింటిని తయారు చేశాడు కాబట్టి సూర్యభగవానుడికి ప్రీతిపాత్రమైనటువంటి ఈ రథసప్తమి పర్వదినన్నాడు ఎవరైతే పాదరక్షలు గొడుగు దానంగా ఇస్తారో వాళ్ళందరూ సూర్యభగవానుడి అనుగ్రహానికి పాత్రలై గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకుని విశేషమైన శుభ ఫలితాలను పొందవచ్చు. అలాగే ఈ రథసప్తమి పర్వదినన్నాడు ఎరుపు రంగు వస్త్రాన్ని కానీ పూలు పండ్లు కానీ దానమిచ్చినా కూడా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. రాగి పాత్రలు ఈరోజు దానం ఇవ్వటం ద్వారా కూడా రవిగ్రహ దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. రథసప్తమి పర్వదినం నుండి గృహంలో మహిళామణులు ప్రత్యేకంగా 12 రకాలైనటువంటి వ్రతాలను ఆచరించడం ప్రారంభిస్తారని భవిష్యోత్తర పురాణంలో మనకు వివరించడం జరిగింది. గృహంలో మహిళామణులు ఎవరైనా సరే ఈరోజు దంపతులకు పూజ చేసినట్లయితే
కుటుంబంలో సభ్యులందరూ విశేషమైనటువంటి పురోభివృద్ధిని సాధించడానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే సూర్యభగవానుడి రథానికి ఉన్నటువంటి 7 గుర్రాలలో ఒక్కొక్క గుర్రానికి ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి పేరును కూడా కొన్ని పురాణాలలో వివరించడం జరిగింది. మొట్టమొదటి గుర్రం పేరు అమృత సంభవ. ఇది సూర్యతత్వానికి సంకేతం. సృష్టి అంతా కూడా చైతన్యవంతం అయ్యే విధంగా చేసి అమృతత్వాన్ని కలిగింపజేసేటటువంటి ఈ మొదటి గుర్రం అనేది పరిపూర్ణంగా సూర్యశక్తికి సంకేతంగా పురాణాల్లో వివరించారు. అలాగే సూర్యభగవానుడికి ఉన్నటువంటి 7 గుర్రాలలో 2వ గుర్రం పేరు భాష్ప సంభవ. ఈ భాష్ప సంభవ అనేటటువంటి గుర్రం నవగ్రహాలలో చంద్రుడి శక్తిని తెలియజేస్తుంది. అనగా మానసిక శక్తిని పెంపొందింపజేయటానికి, మానసిక అశాంతిని తొలగింపజేయటానికి. భాష్పము అంటే కన్నీరు అని అర్థం కాబట్టి మనకు వచ్చేటటువంటి కన్నీటిని తొలగింపజేయటానికి చంద్రశక్తితో ఈ భాష్ప సంభవ అనేటటువంటి గుర్రం స్వామివారి రథంలో కీలకమైనటువంటి పాత్రను పోషిస్తోంది. ఆ తర్వాత స్వామివారికి ఉన్నటువంటి 7 గుర్రాలలో 3వ గుర్రం పేరు వహ్ని సంభవ. వహ్ని అంటే అగ్ని అని అర్థం. ఈ 3వ గుర్రము కుజతత్వానికి సంబంధించింది. నవగ్రహాలలో కుజుడి యొక్క పరిపూర్ణమైనటువంటి శక్తిని ఈ గుర్రం కలిగి ఉంటుంది. మనలో ధైర్య సాహసాలను కలిగింపజేయటానికి ఈ వహ్ని సంభవ అనేటటువంటి గుర్రం విశేషంగా సహకరిస్తుంది. ఆ తర్వాత 7 గుర్రాలలో 4వ గుర్రం పేరు వేద సంభవ. ఈ వేద సంభవ అనేది నవగ్రహాలలో బుధుడి శక్తిని కలిగి ఉంటుంది. బుధుడు మనిషికి చాకచక్యాన్ని, వాక్ చాతుర్యాన్ని, తెలుగుతేటల్లో ఉపయోగించేటటువంటి శక్తి సామర్థ్యాలను కలిగింపజేస్తాడు. ఆ శక్తి మొత్తం కూడా సూర్యుడికున్నటువంటి 7 గుర్రాలలో ఈ 4వ గుర్రం కలిగి ఉంటుందని మనకు వేదాలు తెలియజేస్తున్నాయి. ఆ తర్వాత 5వ గుర్రము పేరు అండ సంభవ. ఈ అండ సంభవ అనే గుర్రము గురుగ్రహం, దేవగురు అయినటువంటి బృహస్పతి శక్తిని కలిగి ఉంటుంది. అంటే వివాహపరమైనటువంటి విషయాలలో శుభ ఫలితాలను కలిగింపజేయటానికి, సంఘంలో గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పెంపొందింపజేయటానికి దేవగురు అయినటువంటి బృహస్పతి కలిగింపజేసే శక్తి మొత్తం కూడా ఈ గుర్రం కలిగి ఉంటుంది. ఆ తర్వాత 6వ గుర్రం పేరు గర్భ సంభవ. ఈ గుర్రం నవగ్రహాలలో శుక్రుడిని సూచిస్తుంది. శుక్రుడు కలత్రకారకుడు, దాంపత్యకారకుడు. దాంపత్యంలో అనుకూలత కలగటానికి, వివాహపరమైన ప్రయత్నాలలో విజయం సిద్ధింపజేసుకోవటానికి శుక్రుడికి సంబంధించినటువంటి పరిపూర్ణమైనటువంటి శక్తి మొత్తం కూడా ఈ 6వ గుర్రం కలిగి ఉంటుంది. ఇక ఆఖరుగా 7వ గుర్రము సామ సంభవ. సామనము అంటే నెమ్మది అని అర్థం. నవగ్రహాలలో శని నెమ్మదిగా సంచారం చేస్తూ ఉంటాడు. అందువల్ల నెమ్మదిగా సంచారం చేసేటటువంటి శని శక్తి మొత్తం కూడా ఈ సామ సంభవ అనేటటువంటి గుర్రం కలిగి ఉంటుంది. మనకున్నటువంటి శనిదోష తీవ్రతను తగ్గింపజేయటానికి, శనీశ్వరుడి వల్ల శుభ ఫలితాలను సిద్ధింపజేయటానికి శనీశ్వరుడి శక్తి మొత్తం కూడా ఈ సామ సంభవ అనేటటువంటి గుర్రం కలిగి ఉంటుంది. అంటే సూర్యనారాయణమూర్తి సప్తాశ్వాలతో, 7 గుర్రాలతో ఆయన ఉత్తర దిక్కు వైపు తిరిగి ప్రయాణం చేస్తున్నాడంటే ఈ 7 గుర్రాల మీద 7 గ్రహాల ప్రభావం విశేషంగా పనిచేస్తుంది. గ్రహాలన్నిటికీ మూలంగా తానే ఉంటూ కాలగమనాన్ని శాసించేటటువంటి కాలపురుషుడే సూర్యనారాయణమూర్తి అని మనకు వేదం తెలియజేస్తోంది. అలాగే రథసప్తమి నాడు ఎవరైతే ఈ విధంగా సూర్యుని ఆరాధన చేస్తారో వాళ్ళు విశేషమైన శుభ ఫలితాలను పొందుతారని దీనికి సంబంధించిన కథను కూడా పురాణాల్లో వివరించారు. కాంభోజ దేశాన్ని యశోధర్ముడు అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ మహారాజుకు ఒక కుమారుడు ఉండేవాడు. ఆ కుమారుడికి ఎప్పుడూ కూడా అనారోగ్య సమస్యలు కలుగుతూ ఉండేవి. దీనికి కారణం ఏంటని ఆయన పురోహితులను ప్రశ్నిస్తే, పూర్వజన్మలో నీ కుమారుడు మేధి అనేక పాపాలు చేశాడు, అందువల్లనే ఎల్లప్పుడూ అనారోగ్య సమస్యలతో సతమతమైపోతున్నాడని పండితులు ఆ రాజుకు సెలవిస్తారు. మరి దీనికి నివారణోపాయం ఏంటని ఆ మహారాజు పండితులను ప్రశ్నిస్తే, రథసప్తమి పర్వదినన్నాడు రథసప్తమి వ్రతం పేరుతో సూర్యనారాయణమూర్తిని పూజించినట్లయితే నీ కుమారుడికి ఉన్నటువంటి పూర్వజన్మ పాపాలన్నీ నివారించబడతాయని పండితోత్తములు సెలవిస్తారు. అంతటా ఆ మహారాజు రథసప్తమి వ్రతాన్ని ఆచరించి యశోధర్ముడు సూర్యుడి అనుగ్రహాన్ని పొంది తన కుమారుడికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యలను తొలగింపజేసుకుని
తన కుమారుణ్ణి చక్రవర్తిగా సింహాసనం అధిష్ఠించేలా చేశాడని ఈ కథను కూడా మనకు పురాణాల్లో వివరించారు. ప్రత్యేకమైన విధి విధానాలతో సూర్యభగవానుడు తన గమనాన్ని మార్చుకుంటున్నటువంటి ఈ రథ సప్తమి పర్వదినం నాడు స్నానాన్ని ఆచరించండి, వెండి ప్రమిదల్లో ఆవునెయ్యి పోసి దీపారాధన చేయండి, రథసప్తమి వ్రతాన్ని ఆచరించండి, వ్రత కథను స్మరించుకోండి, సూర్యభగవానుడి పరిపూర్ణమైన అనుగ్రహానికి పాత్రలు ఆరోగ్యం భాస్కరాదిచ్చేతన్నారు కాబట్టి ఆరోగ్యాన్ని సిద్ధింపజేసుకుని పాపాల వల్ల కలిగే అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకుని సకల శుభాలను సిద్ధింపజేసుకోండి. సర్వం శ్రీ సూర్యనారాయణమూర్తి చరణారవిందార్పణమస్తు. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. ఆది దేవ నమస్తుభ్యం.